త్రిపాఠి చనిపోయాడు వంశీ. యాక్సిడెంట్ అంట. పోలీసులు ఫోన్ చేసి చెప్పారు. నవనాథరావు అని ఒకడున్నాడు. ఎవరతరా? శ్రీనివాస్కి ఒకప్పటి శత్రువు. ఇద్దరి మధ్య పాతికేళ్ల వైరం ఉంది. లే తాతయ్య, డాడీ అలాంటి వ్యక్తితో చేతులు కలపరా. రేపు నువ్వు కావేరి మీద ఒత్తిడి తీసుకురాకూడదని. మంచి కురాడివి, మా ప్రాబ్లంని అర్థం చేసుకుంటావని, మీ డాడీ మీద నిఘా పెడతావని నీకు ఇదంతా చెప్తున్నాను. నీకు ఇలా చేయడం బాధాకరమే, కానీ జాగ్రత్త పడకపోతే జీవితాలే తలకిందులైపోయే ప్రమాదం ఉంది సతీష్. కావేరికి ప్రశాంతికి తెలియకుండా మైక్రోఫోన్స్ తీసేశాం. ఈ విషయం వంశీకి పృథ్వీకి మాత్రం తెలుసు. ఆ రెండు కుటుంబాల కదలకల్ని పరిస్థితుల్ని తెలుసుకోవడానికి ఆ రెండేళ్లలో మైక్రోఫోన్స్ అమర్చారు. మైక్రోఫోన్స్ ఇళ్లలో అమర్చడం ఏంటి? ఒక్క మాట కూడా ఎవరు నాతో అనలేదే. ఎందుకేనా? పృథ్వీ అప్పటి నుంచి నన్ను కొంచెం దూరంగా ఉంచుతున్నాడు. కాళీతో పరిచయం ఉండటం వల్లనా డాడీ అతనితో అంత రూడ్గా బిహేవ్ చేశాడు? అసలు కాళీ రావు మనిషా? రావు మనిషి అయితే డాడీ తెలుసా విషయం? అదేది మాకు తెలియకూడదని అలా ప్రవర్తిస్తున్నాడా? పాండు తాతయ్య చెప్పినట్టు డాడీ రావుతో చేతులు కలిపింటే ఆ విషయం ఎలా కనుక్కోవటం? ఎక్కడున్నావు అన్నయ్య? శ్రీనివాస తాతయ్య ఇంటికి వెళ్ళాలి, తొందరగా రా. రేఖ, అది ఏమైంది? నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదా, మీరు వెళ్ళరండి. అబ్బా ఏంటన్నయ్య ఇది? ప్లీజ్ రా, అర్థం చేసుకో, మీరు బయలుదేరండి. అలాగే బాయ్.
సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేయి. ప్లీజ్ సార్, మిమ్మల్ని చెక్ చేయాలి. చెక్క? నన్ను చెక్ చేయడం ఏంటి? ఇద్దరిని చెక్ చేయాలి సార్. మీ ఐడి చూపించండి సార్. ఐడియా? ప్లీజ్ సార్, షో మీ సార్. కుమారి, ఇలా రామ్మా. పేరు ధ్రువారేఖ, వెళ్ళి ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. ప్లీజ్ సార్, వెయిట్ చేయండి సార్. ఏంటి డాడీ ఇదంతా? అంత మన కర్మ. సార్, ధ్రువారేఖ వచ్చారు. అలాగే సార్. సార్ పంపించమన్నారు సార్. థ్యాంక్ యూ సార్. సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేయి. మేడం, చెక్ చేయాలి మేడం. ప్లీజ్ మేడం. సార్ ప్లీజ్. చెక్ రండి మేడం. వెళ్ళండి సార్. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీధర్ గారు. ధ్రువ నమస్తే, రా కూర్చో. రేఖ రామ్మరా. హాయ్ తాతయ్యలు. హాయ్ అమ్మా. హాయ్ అమ్మా, బాగున్నావా? ఇదిగో ఇలా ఉన్నాను. రేఖ, హాయ్ నానమ్మా. ఏంటి మీ అన్నయ్యల పెళ్లి కల నీలో కనిపిస్తోంది? నీ దగ్గరకు వచ్చేసాను కదా, అందుకే వెలిగిపోతుంది. బాగా మాటలు నేర్చావు అల్లరి పిల్ల. రారా. కూర్చో. ఇంకేంటి విషయాలు? ఇంకే ఉంటాయి, అన్ని మా అన్నయ్యల పెళ్లి విషయాలే. అబ్బో, హడావిడంతా నీదే అయితే. బయట చూశాను, ఏంటి సడన్ ఇంత బందోబస్తు? కొన్ని కారణాల వల్ల ఇలాంటివి తప్పట్లేదు ధ్రువ. ఒకరికి ఛాన్స్ ఇవ్వడం ఎందుకు? పృథ్వీని కోల్పోయినట్టు మళ్ళీ అలాంటి లాస్ జరగకూడదు. నానమ్మా, లల్లి హరితమ్మమ్మ ఎప్పుడొస్తున్నారు? రేపు పొద్దున్న 3 గంటలకి ల్యాండ్ అవుతున్నారట. ఓ, రేపు మేము ఫామ్ హౌస్కి బయలుదేరుతున్నాం. మీ అందరికీ కూడా అక్కడే విడిది ఏర్పాటు చేస్తున్నాను. చుట్టూ ఉన్న మరో 4 ఫామ్ హౌస్లు కూడా రెంట్కి తీసుకున్నాను. అదేంటి ధ్రువ, అప్పుడే వెళ్ళిపోతున్నారా? అవునండి, అరేంజ్మెంట్స్ చూడాలిగా. బంధువుల విడిది కూడా అక్కడే కాబట్టి సతీష్ బాను అక్కడే పెళ్లి కొడుకులు చేయాలనుకుంటున్నాం. నాకేమో కావేరి ప్రశాంతులతో ఉండాలనుంది, కానీ అన్నయ్యలతో కూడా ఉండాలనుంది. డాడీ పోను, నేను కావేరితో ఉండిపోనా? వీళ్ళందరితో కలిసి చివరిలో వస్తాను, సరేనా? అదేంటమ్మా,
మరి మీ అన్నయ్యలకు నీతో ఉండాలని ఉంటుంది కదా రేఖ. మీ డాడీకేమో మీ అన్నయ్యలు తనతో ఉండాలని ఉంటుంది కదా, ఎలా కుదురుతుంది? ఒక్కగానొక ఆడపడుచువి, నువ్వు సతీష్ భావనలతో ఉండాలమ్మా. నిజమేనమ్మా, నేను అన్నయ్యలతోనే ఉండాలి. సర్లే, వెళ్ళిపోతానులేండి. అందరూ కలిసి అక్కడికి వచ్చేయండి శ్రీనివాస్ గారు. మంచిది, ఇక మేము బయలుదేరతాం. వస్తాం శ్రీధర్ గారు. నానమ్మా, నల్లి రాగానే వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే చెప్తాను. సరే. రేపు వెళ్లే ముందు వంశీ వాళ్ళని కలిసి ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే పూర్తి చేసి వెళ్తాం స్వప్న గారు. అలాగే ధ్రువ. రేఖ పదమ్మా. బాయ్ నానమ్మా. బాయ్ తాతయ్యలు. బాయ్. ఆశ్చర్యంగా ఉంది నాకు. జాగ్రత్త పడుతున్నాడు, మంచి ఛాన్స్ పోయింది. అయినా అనుకున్నది చేసి తీరాలి, లేకపోతే నా కక్ష తీరదు. పైపెచ్చు అనవసరమైనంత ఇంట్లో చేరతారు, నా ఓటమిని నాకు గుర్తు చేస్తూ ఉంటారు. నో వే. వస్తున్నాడమ్మా పెళ్లికి సమీరు. ఏం లేదమ్మా, నువ్వెలాగో అతని స్నేహం మాట్లాడేటట్లేవు. నేనెందుకు నిన్ను దూరం చేసుకోవాలన్నా? నేనే మాట్లాడి సారీ చెప్తాను. అట్లీస్ట్ అతనితో కలిసి ఉంటే నీ గురించి మనశ్శాంతి నాకు. ఈసారి ఫోన్ చేస్తే కలవమన్నాను చెప్పు. ఇప్పుడే ఫోన్ చేస్తాను డాడీ. స్విచ్ ఆఫ్ వస్తుంది డాడీ. పోలేమ్మా, తొందరే ఉంది. తను చేసినప్పుడే చెప్పు. Thank you.
కూర్చో అన్న. ఇక్కడ సేఫ్ అని తెలిసినా ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేస్తుందన్నా. భయపడితే పారిపోవాలనిపిస్తుంది సాయి. భయపడకూడదు, పోరాడాలి. వచ్చినట్టున్నాడన్నా. నేను మామయ్య రమణాని కలుపుది మామయ్య. ఇవ్వండి మామయ్య, నాన్న పంపారు. రాత్రి కరెంటు పోతే క్యాండిల్స్ వెలిగించుకోండి. అలాగేరా. అవసరమైతే నాన్న ఫోన్ చేయమన్నారు. ఇదిగో సిమ్ కార్డు, నాన్న పేరు మీదే ఉంది. నువ్వు దేవుడి రథముడు. వీడు కాదు, మా బావదేవుడు. వస్తాను మామయ్య. రేఖకి ఫోన్ చేయాలి సాయి. ఏంటి నవ్వుతున్నా? ఏం లేదన్నా. అన్నా ముందు డబ్బులు వచ్చే ఏర్పాటు చూడు. దానికి కొంచెం ఎనర్జీ కావాలి సాయి. అయితే రేఖకు ఫోన్ చేయడమే కరెక్ట్. అన్నా మా బావని 100% నమ్మొచ్చు. మనం ఇక్కడున్నట్టు ఎక్కడా పొక్కనివ్వడం. కాబట్టి డబ్బు తెచ్చే పని అతనికి అప్పచెప్దామన్నా. సరేనా? ఓకే సాయి. ఎవరిది అన్నోన్ నంబర్? హలో రేఖ. సమీర్ గారు, హాయ్. హాయ్. ఈ నంబర్ ఏంటి? మళ్ళీ కొత్తదా? ఏంటి, జేమ్స్ బాండ్ లాగా రోజుకో కొత్త నంబర్ మారుస్తున్నారు? ఇది నా నెంబర్ కాదు. రోడ్డు మీద ఎవరిదో మీకు ఫోన్ చేస్తానన్నాను కదా, అందుకే చేశాను. థ్యాంక్ యూ. నేను కాల్ చేశాను మీకు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్. నాకింకా ఫోన్ లేదండి. డాడీ మీతో పర్సనల్గా మాట్లాడతానన్నారు. పెళ్ళికి వస్తున్నారో లేదో అని అడిగారు. అవునా? యాక్చువల్లీ మీరు వస్తే బాగుంటుంది అన్నారు. కూతురు నడ్డం పెట్టుకుని తన ద్వారా నన్ను పట్టుకోవాలనుకుంటున్నాడు. ఒకసారి మాట్లాడండి సమీర్ గారు డాడీతో. ఇక్కడే ఉన్నారు. అలాగే రేఖ గారు. డాడీ, సమీర్. హలో సమీర్. హలో అంకుల్, నమస్తే. చెప్పేది విను, చెప్పింది చెయ్. ఏంటన్నా యాదోలా ఉన్నావు?